మాత్రే నమః శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమః ఆదిత్యాది గ్రహస్ సర్వే స్వనక్షత్రాశయ కురవంతుతాభ్యాం సదామంగళం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తై నమస్తస్తై నమస్తస్సై నమో నమః బ్రహ్మహత్య మహాదోషము అంటే ఏమిటి ఇది చాలామంది నేటి ఆధునిక యుగంలో తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే నేడు నడుస్తున్నటువంటి కాలము ఆధునిక యుగము మనిషికి మనిషి సహాయపడలేకపోవడము ఇవన్నీ కూడా మనము రోజు ఉదయాన్నే లేచి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము బ్రహ్మహత్య మహాదోషంలో అనేక రకాలైనటువంటి దోషాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి అనేటటువంటిది ఈ రోజున మనం తెలుసుకుందాం మొదటిది గోహత్య గోవును వధించిన గోవును కొట్టిన లేదా దాన్ని నిందించిన దాన్ని ఇతరులకు అమ్మిన అది బ్రహ్మహత్య మహాపాతకంతో సమానము రెండవది గురువును నిందించిన ఇక్కడ గురువును మనం చూసుకున్నట్టయితే గురువు అనేక రకాలుగా మన జీవితంలో పాత్రను పోషిస్తాడు మనకు విద్య నేర్పినటువంటి వాడు గురువే మనకు తండ్రి కూడా గురువుతోటే సమానము అదే రకంగా మనకు వృత్తి నేర్పినటువంటి వారు కూడా గురువుతో సమానము ఇలా మన జీవితంలో గురువు అనేటటువంటి వారు అనేక పాత్రలను పోషిస్తూ ఉంటారు అలా పోషించినప్పుడు మనకు తెలియనటువంటి ఏ విద్య నేర్పించినా అతడు గురువుతోనే సమానం అలాంటి విద్యలు నేర్చుకున్న తర్వాత అతన్ని నిందించడం కానీ విమర్శించడం కానీ అలా చేసినప్పుడు కూడా అది బ్రహ్మహత్య మహాపాతకంలో ఒకటిగా నిలబడుతుంది అదే రకంగా తల్లిదండ్రులను నిందించిన తల్లిదండ్రులను హింసించిన తల్లిదండ్రులను బాధ ఇలాంటివి కొన్ని ప్రక్రియలు చేసినా కూడా అది కూడా బ్రహ్మహత్య మహాపాతకము ఇక ఇంకో విషయము భగవత్ ఆరాధన చేసే వాళ్ళను నిందించిన భగవంతుణ్ణి నిందించిన అది కూడా బ్రహ్మహత్య మహాపాతకంలో ఒకటి ఇలా బ్రహ్మహత్య మహాపాతకాలు అనేటటువంటివి అనేక రకాలుగా శాస్త్రంలో చెప్పడం జరిగింది శాస్త్రంలో ఏది చెప్పినా కూడా దానికి ఒక ఆధారము అదే రకంగా దాని పరిశోధన చేసే చెప్పారు తప్ప ఏదో వాళ్ళు తొందరపడి చెప్పేయడం కానీ లేదా ఏదో రకంగా చెప్దామని చెప్పేసి ఎవరు చెప్పడం జరగదు ఎందుకంటే దేనికైనా ప్రమాణము వేదమే వేదంలో ఏదైతే చెప్పారో దాన్ని శాస్త్రానుగుణంగా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే మనకు అందించినటువంటి సనాత ధర్మంలో అంది అందించినటువంటి ఒక లెసన్ అంటే ఒక పాఠము ఎందుకంటే మనము ఉదాహరణకు పిల్లవాడు స్కూల్కి ఎందుకు వెళతాడు చదువుకోవడానికి చదువు దేనికి ఉపయోగపడుతుంది జ్ఞానానికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో బ్రతకడానికి ఉద్యోగం చేయడానికి ఏ విధంగానైతే ఉపయోగపడుతుందో అదే రకంగా వేదము సనాతన ధర్మము మనము నిర్వర్తించే మన జీవితంలో నిర్వర్తించే కొన్ని వ్యవహారాలకు అదే రకంగా మనం పాటించేటటువంటి నియమాలకు వేదం అనేటటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది వేదంలో చెప్పేటటువంటి ప్రతిదీ కూడా మనిషి ఈ రకంగా ఆచరిస్తే సన్మార్గంలో పడతాడు ఈ రకంగా ఆచరిస్తే భగవత్ అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పినటువంటిదే వేదము అందులో ఈ యొక్క సనాతన ధర్మంలో మనకు అనేక అంశాలను తెలిపారు బ్రహ్మహత్యా దోషాలంటే ఏమిటి అవి చేయడం వల్ల మనిషి ఎలాంటి విషయాలకు లోనవుతాడు ఎలాంటి పాపకర్మలకు గురవుతాడు అనేటటువంటివి చాలా చక్కగా బ్రహ్మ వైవస్వత పురాణంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఎందుకంటే బ్రహ్మహత్య మహాదోషములు అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటివి కూడా అవి ప్రధానంగా చేయకూడనటువంటి కొన్ని పద్ధతులు అవి చేశారనుకోండి జీవితంలో దాని పరిహారం పొందడానికి మనిషి ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది కనుక ఎప్పుడైనా కూడా ముఖ్యంగా భగవత్ ఆరాధన చేసే వాళ్ళని కానీ భగవంతుని నిందించడం కానీ చేయకూడదు ఎందుకంటే చాలామంది కొంతమంది ఏమంటారు అంటే రోజు పొద్దున్నేసి గుడికి వెళ్తాడు ఇతడికి ఒక పిచ్చి భగవంతుడు అంటే ఒక పిచ్చి ఒక నమ్మకము ఇతడు భగవంతుడి పేరు చెప్తే చాలు ఏదైనా చేసేస్తారు అని చెప్పి ఇలా చాలామంది మూఢ నమ్మకాలను నమ్ముతాడు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అలాంటి వాడిని నిందించినా కూడా అది బ్రహ్మహత్య మహాదోషంతో సమానం భగవంతుని నిందించినా అది బ్రహ్మహత్యామ భగవంతుని ఎందుకు నిందించకూడదు ఈ సృష్టి అంతా కూడా ఆవిర్భావం అయిందే సృష్టి భగవంతునితో అది కంటికి కనిపించదు కంటికి కనిపించినంత మాత్రాన అది లేదు అని అనకూడదు ఇప్పుడు ఉదాహరణకు మన శరీరంలోనే ఎన్నో కోటాను కోట్లటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి ఇవి మనకు కనిపిస్తాయా కనిపించవు ఏ రకంగానైతే జబ్బులు రోగాలు మన శరీరం పెరుగుతున్నా కొద్దీ లేదా వయసు పెరుగుతున్నా కొద్దీ బయట ఏ విధంగా పడతాయో అదే రకంగా భగవంతుడి యొక్క పుణ్యం చేసేటటువంటి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు అదే రకంగా ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మనిషికి భగవంతుడు ఒక సన్మార్గాన్ని చూపిస్తాడు లేదా ఒక మనిషికి సహాయం చేసేటటువంటి పరో మరొక మనిషిని పంపిస్తాడు ఎప్పుడైనా కూడా చూడండి భగవంతుడు ఎప్పుడూ కూడా మనం చేసేటటువంటి పుణ్యకర్మలే కానివ్వండి పాపకర్మలే కానివ్వండి ఏ కర్మ చేసినా కూడా మనకు పుణ్యం చేశారనుకోండి నేరుగా భగవంతుడే వచ్చి మనకు సహాయం చేయడు ఏదో ఒక మనిషి రూపంలో కానీ లేదా ఒక పశుపక్షాదుల రూపంలో కానీ ఈ సమస్త జీవరాశులలో ఏ రూపంలోనైనా భగవంతుడు మనకు సహాయం అందించవచ్చు అంతేకాని నేను రోజు పూజలు చేస్తాను యజ్ఞ యాగాదులు చేస్తాను భగవంతుడు నాకు ప్రత్యక్షం కాడే అని చెప్పి చాలామంది అనుకుంటారు అయినా నేను రోజు పూజలు చేస్తాను అయినా నాకు ఈ కష్టాలు తప్పడం లేదు అని అనుకుంటారు నువ్వు చేసేటటువంటి కర్మకు నువ్వు చేసేటటువంటి పాపమునకు ఆ ఫలితం అనేటటువంటిది నీకు లభించాలి అంటే భగవత్ సాక్షాత్కారం లభించాలంటే నీ పాపము తగ్గితేనే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది భగవత్ సాక్షాత్కారం అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి జ్ఞానము జ్ఞానం అనేటటువంటిదే మీకు సాక్షాత్కారం అవుతుంది కానీ అదే రకంగా చాలామంది ఏమనుకుంటారు నేను రోజు పూజలు యజ్ఞయాగాదులు చేస్తాను రోజు గుళ్ళోలకు వెళ్ళి చాలా దాన ధర్మాలు చేస్తాను భగవంతుడు నాకు అనేక కష్టాలు కల్పిస్తాడు అని ఇలా చాలామంది అనుకోవడం జరుగుతుంది కానీ మనం అవన్నీ చేయడం భగవంతుడు ఇవన్నీ మనకు ఎందుకు ప్రేరేపణ చేశాడో తెలుసా పూర్వజన్మార్జిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడానికి మళ్ళీ మనకు ఈ మానవ జన్మను ఆ భగవంతుడు ప్రసాదించాడు అది బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మానవ జన్మ దొరకడము అంత సులభం కాదు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ మనకు దొరకదు ఒకవేళ మళ్ళా ఈ జన్మలో మానవ జన్మలో అన్ని పాపకర్మలే చేశామా మళ్ళీ ఏడు జన్మలు మనము ఏ పందిగానో ఏ కుక్కగానో ఏ పురుగుగానో అంటే మనం చేసినటువంటి కర్మలకు భగవంతుడు ఏదో ఒక జీవిగా మనల్ని సృష్టిస్తారు మళ్ళీ మానవ జన్మ ఎత్తాలంటే మళ్ళీ ఏడు జన్మలు కావాలి అందుకనే మానవ జన్మ అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటిది ఈ మానవ జన్మలో మనం ఇతరులకు అపకారి కాకూడదు ఉపకారి కాకున్నా అపకారి కాకూడదని ఎందుకంటారో తెలుసా మనము చే మనం చేసేటటువంటి స్థితిలో ఉండి అంటే సహాయం చేసేటటువంటి స్థితిలో ఉండి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అతనికి మాత్రం కీడు చేయకూడదు అని చెప్పేసేటటువంటిది ధర్మము అందుకనే ఎవరి ధర్మము ఎవరు ప్రతి వ్యక్తి ధర్మాన్ని ఆచరిస్తే ఈ యొక్క పరిపాలన అనేటటువంటిది ఎవరికి అవసరం ఉండదు ఈ పరిపాలన ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా అండి ఎప్పుడైతే అధర్మం అనేటటువంటిది బయటపడుతుందో అధర్మం అనేటటువంటిది పెరిగిపోతుందో అప్పుడే ఇతరుల యొక్క పరిపాలన ఇతరుల యొక్క అధికారం మన మీద చలాయించడం జరుగుతుంది అందుకనే ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి ధర్మ మార్గంలో నడుస్తాడో అతనికి ఎలాంటి రాజకీయ వ్యవహారాలు కానీ ఎలాంటి వెళ్ళేటటువంటి అవకాశం కానీ అవసరం లేదు అందుకే బ్రహ్మహత్య మహాదోషాలు చేయకూడదు అని అంటారు అలాంటి దానికి నిష్కృతి లేదు అలాంటి దానికి పరిహారం లేదు ఎందుకంటే ఈ భూమిదికి రావడానికి ఈ జీవము ఒక గర్భంలో ప్రవేశించడానికి కారణం మొదటిగా భగవంతుడు రెండవది ఈ జీవి బయటపడడానికి కారణం మాతాపితులు అంటే తల్లిదండ్రులు రెండవది మనకు మంచి జ్ఞానము మంచి తెలివితేటలు ప్రసాదించేటటువంటి వాడు లౌకిక జ్ఞానాన్ని అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రేరేపించాలి ఎవరిని ఎలా మలుచుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని నేర్పించేటటువంటి వాడు గురువు అదే రకంగా స్నేహితులు స్నేహితులు కూడా మన జీవితంలో ఒక భాగమే ఎందుకంటే వారి యొక్క స్నేహంతోనే మనము జీవితం అంటే ఏంటో నేర్చుకుంటాము జీవితంలో గుణపాఠాలు కొన్ని స్నేహితుల ద్వారానే నేర్చుకుంటాము అలాంటి వారిని కూడా నిందించకూడదు ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఎన్నో అవసరాలను తీర్చినటువంటి వ్యక్తి ఉంటాడు ఒక్కసారిగా అతను కూడా తీర్చలేనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అప్పుడు మనం వారిని నిందిస్తాము ఇన్ని రోజులు సహాయం చేసి ఒక్కసారిగా నేను అడిగితే ఈ రోజు ఇట్లా చేయలేదే అని చెప్పేసి నిందిస్తూ ఉంటారు అది నిందించడం కూడా ఒక రకంగా పాపమే కానీ అది బ్రహ్మహత్య మహాపాతకంలో రాదు ఎందుకంటే మనం మానవుడు చేసేటటువంటి పాపాలు అనేక కర్మలతో ముడిపడి ఉంటాయి అనేక విధములైనటువంటి స్వయంకృత అపరాధాల వల్ల కొన్ని ముడిపడి ఉంటాయి అందుకనే ఇలాంటివి ఎక్కువగా చేయకూడదు ముఖ్యంగా జీవితంలో చేయకూడనటువంటి మూడు విషయాలు బ్రహ్మహత్య మహాదోషాలు ఈ మూడు కూడా ఎప్పుడూ కూడా చేయకూడదు ఒకటి దేవతలను నిందించకూడదు విమర్శించకూడదు అదే రకంగా తల్లిదండ్రులను విమర్శించకూడదు నిందించకూడదు గురువుని ఈ మూడింటిని కూడా మనం జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడనటువంటి పనులు దీనికి ఏ పురాణంలో ఏ శాస్త్రంలో ఎక్కడా కూడా దీనికి పాప పరిహారం చెప్పలేదు మిగతా అన్నిటికీ పాప పరిహారం చెప్పారు దీనికే ఎందుకు చెప్పలేదు తెలుసా అంటే ఇవి మానవుడు చెయ్యకూడదు ఇవి చెయ్యకూడనటువంటి పనులు ఇవి ఖచ్చితంగా ఒకవేళ మానవుడు కనుక ఇవన్నీ కూడా చేసినట్టయితే అతడు బ్రహ్మహత్య మహాదోషాన్ని మహాపాతకాన్ని మూటగట్టుకుని ఉన్నవాడై ఉంటాడని చెప్పేసి ఈ యొక్క వేదం యొక్క సారాంశము వేదం యొక్క పురాణం అందుకే ఈ యొక్క బ్రహ్మహత్య మహాదోషం అనేటటువంటిది చాలా నీచమైనటువంటిది అందుకనే ఇలాంటివి కొన్ని ఆచరించకూడదు ఒకవేళ ఆచరించినట్టయితే దానికి నిష్కృతి అనేటటువంటిది లేదు దానికి పరిహారం అనేటటువంటిదే లేదు కనుక ఈ మూడు కూడా ఎవరూ ఆచరి ఆచరించకూడదు అలా ఆచరిస్తే ఇవి గనక ఈ మూడులో ఏ ఒక్క దోషం చేసినా అతడు మళ్ళీ వచ్చే జన్మలో ఏ పురుగుగానో ఏ క్రిమి కీటకంగానో ఏ పందిగానో కుక్కగానో మళ్ళీ జన్మించి మళ్ళీ ఏడు జన్మల నరకాన్ని అనుభవిస్తాడు కనుక భూమి మీద పుట్టడంతో ఏడు జన్మల నరకాన్ని అనుభవిస్తాడు మళ్ళీ ఆ పాపాలకు ప్రాయశ్చితంగా నరకంలో కూడా దాదాపుగా కొన్ని కోట్ల శిక్షలు ఉంటాయి దాంట్లో ప్రధానంగా చెప్పినటువంటివి మూడు వందల అరవై ఐదు శిక్షలు ప్రధానంగా చెప్పాయి కానీ మనకు తెలియనటువంటివి కొన్ని కోణా కోటాను కోట్లటువంటి శిక్షలు నరకంలో విధించబడతాయి అది గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది జీవితంలో బ్రతికి ఉన్నప్పుడు మనిషి చదవలసినటువంటి గొప్పనైనటువంటి గ్రంథం ఏంటో తెలుసా అండి అంటే మనిషి నిత్య జీవితంలో ఏం చేయాలి ఎలాంటివి చేయకూడదు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పురాణము గరుడ పురాణము చాలామంది గరుడ పురాణం అంటే భయపడతారు కానీ ప్రతి మనిషి జీవితంలో చదవలసినటువంటి పురాణము గరుడ పురాణం అది ఒక్కసారి చదివితే మనిషి ఎలాంటి తప్పులు కూడా చేయడు మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పినటువంటి గ్రంథము గరుడ పురాణం అంటే జీవి ఈ శరీరం ఉన్నంత కాలము ఈ శరీరంతో మనం ఎలాంటి పనులు చేయాలి ఈ శరీరంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఈ యొక్క మనం పుట్టినందుకు మన జన్మకు సార్థకత ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి కారణభూతమైనటువంటి గ్రంథము గరుడ పురాణము అందుకే గరుడ పురాణము జీవితంలో ఒకసారైనా బ్రతికి ఉన్నప్పుడే వినాలి చచ్చిన తర్వాత వింటే ఏమీ లేదు చేసేవాళ్ళు చేస్తారో కర్మలు చేయరో తెలియదు కానీ బ్రతికి ఉన్నప్పుడు మాత్రము మన కర్మలు ఏ విధంగా ఆచరించాలి అనేటటువంటిది మన జీవిత ప్రయాణము ఏ విధంగా కొనసాగాలి ఎవరికి దాన ధర్మాలు చేయాలి బ్రతికి ఉండటంలో ఆంతర్యం ఏమిటి అని తెలిపేటటువంటి గొప్పనైనటువంటి గ్రంథము గరుడ పురాణము అందుకే ఇలాంటి బ్రహ్మహత్య మహాదోషాలు ఎవరు చేయకండి ఒకవేళ చేసినా దానికి పాప నిష్కృతి లేదు కనుక ఇలాంటివి ఆచరించకుండా ఉంటే చాలా బాగుంటుంది మీ జీవితం కూడా చాలా సుఖమయంగా ఉంటుంది అలా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ